తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. బాసర త్రిబుల్ ఐటి విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల విద్యార్థి సంఘం పిడిఎస్యు నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు కల్పన మాట్లాడుతూ నిన్న బాసర ఐఐటిలో నాసిరకం భోజనంతో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి 1200 మందికి పైగా విద్యార్థులు తీవ్రమైన అస్వస్థతకు లోనయ్యారని, ఇందులో 60 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు నరేందర్, జిల్లా నాయకులు అశూర్, మహిపాల్, బాలాజీ, సాయితేజ, వేణు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్థులకు నాసిరకమైనటువంటి భోజనాన్ని అందించినటువంటి కాంట్రాక్టర్ యొక్క కాంట్రాక్ట్ ని వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని, మంత్రి గారు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ పిడిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థులు అక్కడ ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య నాసిరకమైనటువంటి భోజన సమస్య. గత నెలలో విద్యార్థులు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఎండ వాన అని కూడా లెక్క చేయకుండా ప్రభుత్వాన్ని మెడలు వంచి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం హామీలని పొందడం జరిగింది. స్వయంగా మంత్రి గారే సబితారెడ్డి గారు వచ్చి వాళ్ళ సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ కొద్ది రోజుల్లోనే మళ్ళీ సంఘటనలు జరగడం చూస్తే విద్యారంగం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి మనము అర్థం చేసుకోవచ్చు. అక్కడ విద్యార్థులు ప్రధానంగా నాసిరకమైనటువంటి భోజనాన్ని, అందులో ఎక్స్పైర్డ్ అయినటువంటి ఆయిల్, ఎక్స్పైర్డ్ అయినటువంటి ఎగ్స్, అట్లాగే సాస్లని అక్కడ ఉపయోగించడం వల్ల నిన్న చాలామంది విద్యార్థులు, సుమారు 1200 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. అందులో 60 మంది విద్యార్థులను నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి హోప్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఇట్లా విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మారుతున్నటువంటి మెస్ కాంట్రాక్టర్కి ఉన్నటువంటి కాంట్రాక్ట్ని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థుల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంత్రి గారు ఇచ్చినటువంటి, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో బాసర విద్యార్థులతో కలిసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా కార్యాచరణ కూడా రూపొందించుకుంటామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాసర త్రిబుల్ ఐటీలో గత కొన్ని రోజుల కిందటనే విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం సాగించినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ ఉద్యమానికి ప్రభుత్వం దిగివచ్చి మీ సమస్యల్ని మేము పరిష్కరిస్తామని చెప్పి కొన్ని రోజులు కూడా గడకముందే ఈ నిన్న బాసర త్రిబుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్తో దాదాపు చాలా వందలాది మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల హాస్పిటల్కి పోయినటువంటి సందర్భాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలోని హోప్ హాస్పిటల్లో దాదాపు 60 నుంచి 100 మంది విద్యార్థుల్ని అడ్మిట్ చేయడం జరిగింది. పిడిఎస్ విద్యాసంఘంగా మేము ఆ విద్యార్థులను పరామర్శించడానికి వెళ్దామని చెప్పేసి అంటే ప్రభుత్వము ఏదో మమ్మల్ని అంటే అరాచకవాదులు లేకనో ఇంకా వేరే విధంగా చూడడం అనేది సిగ్గుచేటు. చాలామంది పోలీసులను పెట్టి బందోబస్తు పెట్టి అసలు లోపలికి కూడా పోనీయకుండా, మీడియాను కూడా రానియకుండా ఈరోజు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. విద్యార్థులను పరామర్శించాల్సినటువంటి పర్మిషన్ కూడా ఇయ్యారా మీరు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. అదేవిధంగా విద్యార్థులకు అయ్యేటువంటి ఖర్చులు మొత్తం విద్యార్థులు తల్లిదండ్రులతో భరించడం అనేది ఇంత దుర్మార్గమైన చర్య అనేది ఈరోజు ప్రభుత్వం ఆలోచన ఇవ్వాలి. అసలు విద్యార్థులకు అవసరమైంది ప్రభుత్వం భరించాల్సింది పోయి ఈరోజు విద్యార్థులు తల్లిదండ్రులకు పిలిపించి వాళ్ళతోనే ఫీజులు కట్టేయడం అనేది ఎంతవరకు సమాజమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి అడుగుతూ, అదేవిధంగా ఆనాడు సబితేంద్రరెడ్డి ఏదైతే విద్యార్థులకు హామీ ఇచ్చిందో ఆ హామీని పక్కన పెట్టి ఈరోజు విద్యార్థులు సావు కేకలకు ఈరోజు చూస్తున్నటువంటి విషయం మాకు కనిపిస్తూ ఉంది. కాబట్టి తక్షణమే ఆనాడు ఇచ్చినటువంటి హామీల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ ఏదైతే ఫుడ్ పాయిజన్ కారణమైనటువంటి వారందరినీ సస్పెండ్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఫుడ్ కాంట్రాక్టర్ అయినటువంటి ఆయనని ఆ కాంట్రాక్ట్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని చెప్పేసి, ఇప్పటికైనా విద్యార్థుల సమస్యల్ని పరిష్కారం చేయాలని, గాలికి వదిలేకుండా విద్యార్థులందరినీ పట్టించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వము తన విద్యా వ్యతిరేక విధానాలను విడనాడి విద్యార్థుల కోసం పనిచేయాలి, ప్రభుత్వ యూనివర్సిటీల కోసం పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇకనైనా మేలుకొనకపోతే, ఇకనైనా ప్రభుత్వం యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గట్టిబుద్ధి చెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.